హాయ్ ఫ్రెండ్స్, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినా, ఐటీఐ కంప్లీట్ చేసినా, అలాగే ఇంటర్ కంప్లీట్ చేసినా ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. అలాగే ఫైర్మెన్ వేకెన్సీస్ ఉన్నాయి, డ్రైవర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా మీ క్వాలిఫికేషన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్లో ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసి మీరు ఉద్యోగాలు అప్లై చేస్తే మాత్రం అన్రిజర్వ్డ్లో ఉన్న కేటగిరీలో ఉన్న ఉద్యోగాలకు మీరు ఎలిజిబిలిటీ కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. దీని గురించి ఇంకొకసారి మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఏజ్ రిలాక్సేషన్ కానీ క్వాలిఫికేషన్ కానీ అన్ని 31 జాన్ 2022తో కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకి కోస్ట్ గార్డ్ నుంచి అన్ని యూనిట్స్ నుంచి కూడా వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్, అన్ని యూనిట్స్లోని మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి అడ్రస్ అనేది పంపించాలి. సపోజ్ మీరు ముంబై కానీ ముర్దా జంజీరా జంక్షన్కి, అంటే జంజీరా యూనిట్కి కానీ అప్లై చేస్తే ఆ యూనిట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఆ యూనిట్లో మీ పోస్ట్ ఉంటే మీరు ఆ యూనిట్కి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఫైర్మెన్ 53 వేకెన్సీస్ ఉన్నాయి, డామన్లో 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీనికి కనుక ఫైర్మెన్కి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం డామన్లో 24 వేకెన్సీలకు కూడా చూడండి, ఇక్కడ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డామన్ అని ఉంది కదా, ఈ అడ్రస్కి మీ అప్లికేషన్ అనేది పంపించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీలో 4 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీలో 2 వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీలో 5 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీనికి కేటగిరీ అప్లై చేసి, అంటే మీకు వీళ్ళు ఇచ్చిన ఏజ్ చూడండి, మనకి ఏజ్ ఉంటుంది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈ 10 పోస్టులకి అప్లై చేయొచ్చు. కాకపోతే మీ ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఒకవేళ 18 నుంచి 27 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు మీ క్యాస్ట్ ఉపయోగించి మీరు అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, మీ క్యాస్ట్ ఉపయోగించి అప్లై చేస్తారు కాబట్టి ఆ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వాటికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మనకి ఫస్ట్ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తే, కొచ్చికి కానీ, గోవాకి కానీ, కవరత్తికి కానీ ఏ యూనిట్కి అప్లై చేస్తే ఆ యూనిట్లో మీ పోస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ యూనిట్ అడ్రస్కే మీ అప్లికేషన్ అనేది రాసి పంపించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఫైర్మెన్ అనేది 53 వేకెన్సీలు, అలాగే సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అనేది 11 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, ఐటీఐ చేసిన ప్రతి వ్యక్తి కూడా మీరు ఫైర్మెన్ కోర్స్ అనేది కానీ లేకపోతే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అంటే మీ ఐటీఐతో పాటు ఎక్సెట్రా క్వాలిఫికేషన్స్ అనమాట, ఫైర్మెన్ కానీ, సివిల్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ కానీ ఎక్సెట్రా క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఐటీ చేసిన తర్వాత ఫైర్మెన్ కానీ, సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కానీ చేయకపోతే మీరు ఖాళీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కోర్సెస్ నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. ఇక మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ చూసుకున్నట్లయితే దీనికి 5 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ముంబైలో ఒకటి, రత్నగిరిలో ఒకటి, కొచ్చిలో ఒకటి, కవరత్తిలో ఒకటి. సో ఫ్రెండ్స్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏంటంటే మోటార్ ట్రాన్స్పోర్ట్కి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ ఏదైనా ఆటోమొబైల్ వర్క్షాప్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ చేసినా సరిపోతుంది, దాదాపు ఈ ట్రేడ్ ఆ ట్రేడ్ అని ఏమీ అవ్వలేదు. ఐటీఐ అన్నారు, అలాగే డిప్లొమా ఇన్ రెవల్యూన్ ట్రేడ్ అని అన్నారు, సారీ, ఐటీఐ డిప్లొమా రెవల్యూన్ ట్రేడ్ అన్నారు కదా. సో ఫ్రెండ్స్ చూడండి, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్కి ఫిట్టర్ వాళ్ళు మేబీ అప్లై చేయొచ్చు. ఇక డీజిల్ మెకానిక్లు వాళ్ళు, మోటార్ మెకానిక్ వెహికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టోర్ క్రీపర్ గ్రేడ్ టూ చూస్తే 3 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేబుల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ స్ప్రే పెయింటర్ ఒకటి అనమాట, ఐటీఐలో పెయింటింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక 2 ఇయర్స్ అనేది మీ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ మెకానిక్ చూసుకున్నట్లయితే దీనికి డీజిల్ మెకానిక్లు వాళ్ళు, మోటార్ వెహికల్ మెకానిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటే అన్రిజర్వ్డ్లో ఉంది, రత్నగిరిలో ఉంది, కాబట్టి మీరు రత్నగిరికి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆటోమొబైల్ వర్క్షాప్లో ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి. ఇక దీనికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక లస్కర్ అనేది 5 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, లస్కర్ అంటే ఏంటంటే మనకి
కొన్ని కొన్ని షిప్పింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అంటే సారీ షిప్పింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉంటాయి, అందులో లస్కర్గా ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 3 ఇయర్స్ అనేది బోట్లో కనుక సర్వీస్ చేసి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. 10th క్లాస్తోనే లస్కర్ మంచి ఉద్యోగం ఖచ్చితంగా. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఖచ్చితంగా చెప్పి అప్లై చేయించండి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది 3 వేకెన్సీలు అండర్రిజర్వ్లో 2 ఉన్నాయి, 2 రత్నగిరిలో ఉన్నాయి, ఓబీసీ ఒకటి ఉంది, అది గోవాలో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయొచ్చు అనమాట. ఇక అన్స్కిల్ లేబర్ అనేది అండర్రిజర్వ్ ఒకటి ఉంది, ఇది డామన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో డైరెక్ట్ డామన్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరిపోతుంది, 18 నుంచి 27 సంవత్సరాలు ఖచ్చితంగా మీకు ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసినా కానీ సరే ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు లస్కర్ కా, ఎంటీఎస్ కా, డ్రైవర్ కా, ఫైర్మెన్ కా అనేది ఖచ్చితంగా రాయాలి. ఇక రాసిన తర్వాత కింద మీ కేటగిరీ కూడా రాయండి వీలైతే. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా ఆర్డినరీ పోస్ట్ లో మాత్రమే చేయాలి. అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆర్డినరీ పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారానే వాళ్ళ పోస్ట్ బాక్స్ లో అప్లికేషన్ అనేది పడాలి. సో ఫ్రెండ్స్ ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎనెక్జల్ 2 అనేది చేయించాలి. నేను ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ లో పీడిఎఫ్ తో పాటు ఉంటుంది అప్లికేషన్ ఫామ్ తో పాటు. మీరు అది ఖచ్చితంగా ఎనెక్జల్ 2 అనేది ఆథరైజేషన్ ఎవరైతే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో వాళ్ళ చేత మీరు సైన్ చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఐటీఐ మీద ఏ పోస్టులు ఉన్నాయో దానికి ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మన గ్రూప్ సికి దాదాపుగా అండర్ రిజర్వ్ వాళ్ళు 50% ఉంటుంది, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు 45% మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే మార్కులు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మీ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సర్టిఫికేట్ మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లికేషన్కి అటాచ్ చేస్తున్నారంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కిందన మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ కింద సంతకం పెట్టాలి. ఎందుకంటే నా సర్టిఫికేట్ ఒరిజినల్లే అని చెప్పి మీకు మీరు ధృవీకరించుకుని ఉంటారు అనమాట సెల్ఫ్ అటెస్టెడ్ అంటే. సో ఫ్రెండ్స్ ఆ విధంగా చేసుకోవాలి. ఇక సెల్ఫ్ అటెస్ట్ లేకపోయినా, ఫోటోగ్రాఫీస్ లేకపోయినా, వితౌట్ సిగ్నేచర్ ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎన్ఎక్జల్1 అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, మీరు లింక్లో క్లిక్ చేసినట్లు డైరెక్ట్గా అప్లికేషన్ ఉంటుందన్నమాట. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఫోటో అంటించండి, ఫోటో మీద ఖచ్చితంగా మీరు అఫిక్స్డ్ ఫోటో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అనేది ఖచ్చితంగా మీరు అంటించాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, మీరు ఆ లింక్లో కానీ క్లిక్ చేస్తే అఫీషియల్ పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ చదువుకొని మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఐటీఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.